నేను పోలీసులు వచ్చి వెళ్ళిన తర్వాత శిబిరంలో మళ్ళా కూర్చొని మాట్లాడితే కార్యకర్తలు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళా మేము పోలీసులు ఇవాళ తీసుకెళ్ళినా కూడా మళ్ళా మేము పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు గట్టిగా అక్కడ ఏదైతే మేము కూడా పోలీసులు కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీసులు ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మార్చండి, ఏది ప్రాబ్లం పెట్టినా మార్చండి. అలాగే తప్పుడు కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేయండి, ఆ కేసులు గ్రామాల్లో పికెటింగ్ పెట్టండి. ఇవన్నీ చేయకుండా వాళ్ళు మళ్ళీ మేము తీసుకెళ్తాం అంటున్నారు, మీరు తీసుకెళ్ళి ఉపయోగం ఏముంది అక్కడ? కనీసం వైసీపీ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో పడితే మేము మళ్ళీ అదే దాడులు రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి మళ్ళీ పెదకురపాడులో చూసాం, ఇక్కడ ఇంత జరుగుతా ఏం చేస్తాం అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ దాడులు చేసి నేను ఐదుగురిని గాయపరచడం, మళ్ళీ ట్రాక్టర్ల దగ్గర పెడతాం జరిగింది. ఇవి ముందు వాళ్ళనందరినీ కూడా అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుని మరి పునరావాస కేంద్రం నుండి వీళ్ళని తీసుకెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక డెసిషన్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ డెసిషన్ కూడా ఎలర్ట్ చేస్తాం. నేను పోలీసులు వచ్చి వెళ్ళిన తర్వాత శిబిరంలో మళ్ళీ కూర్చొని మాట్లాడితే కార్యకర్తలు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళా మేము పోలీసులు ఇవాళ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ మేము పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు గట్టిగా అక్కడ ఏదైతే మేము కూడా పోలీసులు కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీసులు ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మార్చండి, ఏది ప్రాబ్లం పెట్టినా మార్చండి. అలాగే తప్పుడు కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేయండి, ఆ కేసులు గ్రామాల్లో పికెటింగ్ పెట్టండి. ఇవన్నీ చేయకుండా వాళ్ళు మళ్ళీ మేము తీసుకెళ్తాం అంటున్నారు, మీరు తీసుకెళ్ళి ఉపయోగం ఏముంది అక్కడ? కనీసం వైసీపీ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో పడితే మేము మళ్ళీ అదే దాడులు రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి మళ్ళీ పెదకురపాడులో చూసాం, ఇక్కడ ఇంత జరుగుతా ఏం చేస్తాం అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ దాడులు చేసి నేను ఐదుగురిని గాయపరచడం, మళ్ళీ ట్రాక్టర్ల దగ్గర పెడతాం జరిగింది. ఇవి ముందు వాళ్ళనందరినీ కూడా అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుని మరి పునరావాస కేంద్రం నుండి వీళ్ళని తీసుకెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక డెసిషన్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ డెసిషన్ కూడా ఎలర్ట్ చేస్తాం. నేను పోలీసులు వచ్చి వెళ్ళిన తర్వాత శిబిరంలో మళ్ళీ కూర్చొని మాట్లాడితే కార్యకర్తలు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మళ్ళా మేము పోలీసులు ఇవాళ తీసుకెళ్ళినా కూడా మళ్ళీ మేము పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు గట్టిగా అక్కడ ఏదైతే మేము కూడా పోలీసులు కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము, పోలీసులు ఇమీడియట్గా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా మార్చండి, ఏది ప్రాబ్లం పెట్టినా మార్చండి. అలాగే తప్పుడు కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేయండి, ఆ కేసులు గ్రామాల్లో పికెటింగ్ పెట్టండి. ఇవన్నీ చేయకుండా వాళ్ళు మళ్ళీ మేము తీసుకెళ్తాం అంటున్నారు, మీరు తీసుకెళ్ళి ఉపయోగం ఏముంది అక్కడ? కనీసం వైసీపీ కార్యకర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో పడితే మేము మళ్ళీ అదే దాడులు రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి మళ్ళీ పెదకురపాడులో చూసాం, ఇక్కడ ఇంత జరుగుతా ఏం చేస్తాం అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ దాడులు చేసి నేను ఐదుగురిని గాయపరచడం, మళ్ళీ ట్రాక్టర్ల దగ్గర పెడతాం జరిగింది. ఇవి ముందు వాళ్ళనందరినీ కూడా అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకుని మరి పునరావాస కేంద్రం నుండి వీళ్ళని తీసుకెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక డెసిషన్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ డెసిషన్ కూడా ఎలర్ట్ చేస్తాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.